స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత డిజిటల్ లావాదేవీలు బాగా పెరిగాయి. ఏ చిన్న అవసరం వచ్చినా ఎవరికి డబ్బులు పంపాలన్నా ఒక్క క్లిక్తో పనైపోతుంది. ఇలాంటి లావాదేవీల కోసం పాస్వర్డ్ కానీ ఓటీపీ కానీ ఎంటర్ చేస్తాం. అయితే ఇక నుంచి ఓటీపీ విధానానికి ఆర్బీఐ స్వస్తి చెప్పనున్నట్టు తెలుస్తోంది. ఓటీపీ స్థానంలో మరో సరికొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురానున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. డిజిటల్ చెల్లింపుల ధృవీకరణకు ఓటీపీలు ఉపయోగపడుతున్నప్పటికీ మోసగాళ్లకు అవకాశంగా మారుతున్నాయి. దీంతో ఈ విధానానికి చెక్ పెట్టాలని కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ భావిస్తోంది. డిజిటల్ చెల్లింపుల కోసం ఓటీపీల స్థానంలో అథెంటికేషన్ యాప్లు, బయోమెట్రిక్ సెన్సర్లను అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది. డిజిటల్ చెల్లింపులను మరింత భద్రంగా మార్చడమే లక్ష్యంగా ఈ దిశగా ఆర్బీఐ అడుగులు వేస్తోంది. ఈ నూతన విధానం ద్వారా సిమ్ స్వాపింగ్, ఎలక్ట్రానిక్ డివైజ్లపై హ్యాకర్లు గురిపెట్టకుండా నిరోధించడాన్ని ఆర్బీఐ లక్ష్యంగా నిర్దేశించుకుంది. కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొస్తే డిజిటల్ చెల్లింపులు మరింత భద్రంగా ఉంటాయని భావిస్తోంది. సెక్యూరిటీని మరింత పటిష్టం చేయడమే లక్ష్యంగా గతంలో X20 పలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఇప్పటికే SMS ఆధారిత వెరిఫికేషన్ నుంచి అథెంటికేషన్ యాప్లకు మారాయి. దీంతో యూపీఐ చెల్లింపుల విషయంలో కూడా ఇలాంటి భద్రతా ప్రమాణాలను పాటించాలని ఆర్బీఐ యోచిస్తోంది. అయితే ఓటీపీ సిస్టమ్ నుంచి అథెంటికేషన్ యాప్లకు మారే విషయంలో సవాళ్లు ఎదురయ్యే అవకాశాలున్నాయి.